ఆశ్వేజ మాసంలో మరి ఆశ్వేజ శుద్ధ పాఠ్యం నుంచి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు మనకి 9 రోజులు మనము దసరా చేసుకుంటాం, శ్రీ దేవి నవరాత్రులు చేసుకుంటాం. తర్వాత ఆశ్వేజ శుద్ధ దశమి రోజున విజయదశమి పండుగగా మనం జరుపుకుంటాం. ఈ నవరాత్రులు ఎవరైతే 9 రోజులు చేస్తారో, 9 ఎందుకు పెట్టారండి? గణపతి నవరాత్రులు, దసరా నవరాత్రులను ఎందుకు పెడతారంటే, నవగ్రహాలని మనల్ని మానవుల్ని శాసించేటటువంటి నవగ్రహాలని కంట్రోల్లో పెడతాయి. నవగ్రహ దోషాల వల్ల మనుషులు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ యొక్క 9 గ్రహాలని కూడా ఈ యొక్క దేవి నవరాత్రులు చేయడం వలన వాళ్ళు ఆ నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇకపోతే మనము ఈ వివిధమైనటువంటి భారతదేశ సాంప్రదాయాల్లో మనకి రకరకాల ప్రాంతాల్లో మనము సంబరాలతో ఉత్సవాలతో ఈ 10 రోజులు కూడా కళకళలాడిపోతూ ఉంటాయి. బెంగాల్లో చూడండి మీరు, మనకి ప్రతి చోట ఎలాగైతే ఆంధ్ర అవనియండి, తెలంగాణ అవనియండి, ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎలాగైతే వినాయకుడు పందిర్లు వేస్తామో అలా బెంగాల్లో ఒకే వీధిలో 4 పందిర్లు వేస్తారు అమ్మవారికి. అందువలన వాళ్ళు బెంగాల్లో అమ్మవారిని తమ ఆడపడుచుగా పిలుచుకుంటారు. మరి ఇటువంటి దేవీ నవరాత్రి వ్రతం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, చాలా గొప్పది. మరి ఈ యొక్క రామాయణ కాలం నుంచే ఈ శ్రీదేవి నవరాత్ర పూజలు జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా మనకు వస్తోంది. సాంప్రదాయంలో దీన్ని ఏమని పిలుస్తామంటే, మనం శ్రీదేవి నవరాత్ర వ్రతం అని పిలుస్తాం. మనం ఈ రావణాసురుడు ఎప్పుడైతే సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడో అప్పుడు పాపం శ్రీరామచంద్ర ప్రభు దుఃఖిస్తూ ఉంటే నారదుడు వచ్చి, అయ్యా మీరు ఈ శ్రీదేవి నవరాత్రి వ్రతం చేసుకోండి, మీ యొక్క కష్టాలు పోతాయి, మీ యొక్క నవగ్రహ దోషాలు పోతాయి, కొంచెం దోషం పోతుంది, మళ్ళీ మీ భార్య మీ దగ్గరికి తిరిగి వస్తుంది, అలాగే అదేవిధంగా మీ యొక్క శత్రువుని మీరు అంతం చేస్తారు, ఆ దేవి అమ్మవారి అనుగ్రహం పొందుతారు అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుకి ఉపదేశిస్తాడు నారదుడు. ఆ తర్వాత శ్రీదేవి నవరాత్రిని అమ్మవారు చక్కగా ఈ శ్రీరామచంద్ర ప్రభు చేయడం మరి విజయం సాధించడం జరిగింది. ఇది శ్రీదేవి భాగవతంలో 3వ స్కంధంలో 28 నుంచి 30 వరకు ఉన్న అధ్యాయాల్లో ఒక కథ ఉందన్నమాట. ఆ కథ ఏమిటంటే, ఇప్పుడు మనము శ్రీరామచంద్ర ప్రభువుకి సహాయం చేయడం, అదేవిధంగా ఈ దేవీ నవరాత్రులకి శరన్నవరాత్రులనే మనము ఒక పేరు కూడా ఉంది. ఈ శరణ నవరాత్రులు అంటే ఏంటి? శరదృతువులో మనకి నవరాత్రులు అనమాట. ఇప్పుడు ఈ దేవి నవరాత్రులు ఇప్పుడు ఆశ్వేజ మాసంలో శరదృతువే జరుగుతుంది, మనకి వర్ష ఋతువు వెళ్ళిపోయి. అందువలన ఈ శరణ నవరాత్ర పూర్వపు ప్రసక్తి ప్రాచీన భారతీయ వాంగ్మయంలో ఎంతో పూర్వం నుంచి కనబడుతుంది. అలాగే ఈ శరవణ నవరాత్రులు ఎలాగైతే వచ్చినాయండి, మనకి ఉగాది సమయంలో మనకి వసంత నవరాత్రులు అని మనం పిలుచుకుంటాం. ఆ వసంత నవరాత్రుల్లో కూడా మనము పర్వదినాలుగా అమ్మవారి యొక్క పూజ జరుపుకుంటాం, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆరాధన చేస్తాం. మరి ఈ వసంత నవరాత్రుల్లో కూడా శ్రీదేవి వ్రతమే ఆచరించదగినటువంటి వ్రతం అని చెప్పి శ్రీదేవి భాగవతంలో చెప్పబడి ఉంది. మరి ప్రస్తుత కాలంలో శ్రీరామనవమి వరకు 9 రోజులు నవరాత్ర ఉత్సవాలు జరుపుకోవడం అనేక ప్రాంతాల్లో ఉంది. అయితే ఈ నవరాత్రి వ్రత ఉత్సవాల్లో శ్రీరామచంద్ర పరబ్రహ్మ ఆరాధన వ్రతంగా జరుపుకోబడుతున్నాయన్నమాట. సో ఈ యొక్క విజయదశమికి ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు అండి అంటే, ఈ ఉగాది సంక్రాంతి వంటి పండగలలాగే ఈ శరణ నవరాత్రి కూడా మనం జరుపుకుంటాం. మరి ఈ వ్రతము వసంత ఋతువు శరదృతువుల్లో ఏమవుతుందంటే అండి, ప్రకృతి మన మనుషులకి లేదా జీవులకి ప్రాణులు గడపడానికి, ప్రాణం నివసించడానికి, బ్రతకడానికి సంక్లిష్టమైనటువంటి కాలం అన్నమాట. ఇది క్లిష్టమైన కాలం, చాలా కష్టమైన కాలం. ఈ కాలాన్ని యముడి యొక్క కోరలు అంటారు. మరి అందువలన ఈ యొక్క శుభం కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెడును ఎదుర్కోవాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేయాలి. అప్పుడు ఈ వసంత శరత్తులను ఈ 2 ఋతువులే చాలా ఘోరమైనటువంటివి అన్నమాట. నరులకు రోగాలను కలిగిస్తాయి, జనులకు నాశనాన్ని కలిగిస్తాయి. అందువలన మనము బుద్ధిమంతులు ఏం చేస్తారంటే, ఈ శుభమాసాలైనటువంటి చైత్రమాసంలో ఆశ్వేజ మాసంలో భక్తిపూర్వకంగా చండీ పూజను చెయ్యాలి. మరి ఇది ఎవరు చెప్పారండి? వ్యాసమహర్షి చెప్పారు.
దాన్ని బట్టి మన ఋషులు వసంత శరదృతువులో మానవుడికి కలిగేటటువంటి ప్రమాదాన్ని వాళ్ళు ఋషులు అంతర్ముఖంతో దివ్య దృష్టితో చూసి దాన్ని నివారణ చేయడం కోసం ఈ జాగ్రత్తల్ని నవరాత్ర వ్రతంగా నిర్దేశించారన్నమాట. మరి ఆ సమయంలో ప్రకృతిలో ఆయా ఋతువుల్లో కాలాన్ని బట్టే వచ్చే మార్పులు రోగాలను నాశనాన్ని మనిషికి కలిగిస్తున్నప్పటికీ ఆ మార్పులను ఎదుర్కొని హతమార్చి ప్రాణాలను కాపాడే దివ్య చైతన్యం కూడా సృష్టిలోనే ఉంది. ఆ దివ్యశక్తి మన తల్లిలా ఉంటుంది. ఆ అమ్మ పేరే చండి దుర్గా. ఆమెను ఆహ్వానించి మన మీద ప్రకృతి పంపే రాక్షసుల్ని అంటే రోగకారకాలని ఆమె చేత హతమార్పించేందుకు మనం చేసిన ప్రక్రియే నవరాత్రి వ్రతం. అవి ఋషులు తెలుపు అని చెప్పి ఋషులు చెప్తున్నారు. ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందండి? మరి కరోనాను మనం ఎదుర్కొంటున్నాం కదా, అలాగే మరి మలేరియా మసూచి అనేటటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా ప్రకృతి, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా ప్రకృతి పంపిస్తూ ఉంటుంది. మరి ఆ గ్రామదేవతల్ని పూజించి ఆషాఢ మాసంలో వాళ్ళు గ్రామ పొలిమేరల్లో కలరా వచ్చింది. కలరా వచ్చినప్పుడు గ్రామ పొలిమేరలో బ్లీచింగ్ పౌడర్ ఎలాగైతే చల్లుతామో అలా సున్నాన్ని మంత్రించి మరి ఆ కాలంలో చల్లేవారు. అప్పుడు గ్రామదేవతలు ఏ ఊరు గ్రామదేవత ఆ గ్రామదేవత రక్షించి ఆ మలేరియా అనేటటువంటిది, కలరా అనేటటువంటిది, మసూచి అనేటటువంటి వ్యాధుల్ని, ప్లేగు వ్యాధుల్ని, ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా అవి రాకుండా అమ్మవారు రక్షించేది. తర్వాత ఇకపోతే 10 రోజులు మరి ఎలా జరపాలి శరన్నవరాత్రులు అంటే విజయముహూర్తం ఉంటుంది. ఆశ్వీజ శుద్ధ దశమి రోజున విజయముహూర్తం ఉంటుంది, దాన్నే విజయదశమి అంటారు. ఆ విజయ ముహూర్తంలోనే శ్రీరామచంద్ర ప్రభు యుద్ధానికి బయలుదేరాడని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తర్వాత అర్జునుడు, ఆయన పేరు విజయుడు, ఆయన ఏం చేస్తాడు, ఈ విజయ ముహూర్తంలోనే శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు మీద ఆయుధాలను దాస్తాడు. 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఎవరికి కనబడకుండా శమీ వృక్షం జమ్మి చెట్టుకు ఆ పవర్ ఉంటుంది, అంటే దాచేసే శక్తిని. ఆ రోజున ఈ విజయ ముహూర్తంలో ఆయన ఆయుధాలను తెచ్చి ఉత్తర గోగ్రహణం చేసిన కౌరవుల మీద విజయం సాధించినట్టు శ్రీమన్ మహాభారతంలో ఉంది. ఇది అతి ప్రాచీన కాలం నుంచి అనేక ఘనకార్యాలు ఈ విజయ ముహూర్తంలోనే సాధించబడినట్లు వాంగ్మయంలో మనకు కనబడుతుంది. అయితే మనకి మరి ఈ విజయ ముహూర్తం మనకి రావడానికి సంవత్సరం వెయిట్ చేయాలండి అంటే అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఈ విజయ ముహూర్తం ఉంటుంది. ప్రతి దినము కూడా 8వ ముహూర్తాన్ని విజయ ముహూర్తము అంటారు. ఆ ముహూర్తానికి అభిదేవత ఎవరంటే అభిజిత్తు. అభిజిత్తు నక్షత్రం, అభిజిత్తు ఘడియలు అంటాం చూసారా, అభిజిత్తు లగ్నం అంటాము, అది 8వ అన్నమాట. కావడం వలన ఈ ముహూర్తానికి ఆ పేరు వచ్చింది. ఇది అత్యంత విజయప్రదమైనటువంటి ముహూర్తం. అంటే ఇది మనం ఎలాగండి మరి గుర్తు తెచ్చుకోవడం అంటే, సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయానికి అటు ఇటు కలిపి 48 నిమిషాలు అన్నమాట దశమి. అందున శుద్ధ దశమి అత్యంత విజయప్రదమైనటువంటి తిథి. మరి పూర్ణచంద్ర దినాల్లో ప్రశస్తమైంది. శరత్కాలం యుద్ధాది కార్యాలకు అత్యంత అనుకూలమైన సమయం కనుక శరత్కాలంలోని ఆశ్వీజ శుద్ధ దశమి యుద్ధాది కార్యాల దృష్ట్యా కానీ సామాన్య జీవితంలోని ఇతర కార్యాల దృష్ట్యా కానీ అమితమైన శుభమైన దినం. అంటే యుద్ధాలు చేసుకునే కార్యాల దృష్ట్యా కానీ మళ్ళీ మామూలు మనుషులు సామాన్య జీవితంలో మామూలుగా చేసేటటువంటి పనుల దృష్ట్యా కానీ ఇది అత్యంత శుభప్రదమైనటువంటి ముహూర్తము, దాన్ని అభిజిత్తు లగ్నము అంటాం. ఎవరైతే ఈ ముహూర్తాన ఈ రోజున విజయం కోసం పరమాత్మను ఆరాధించిస్తారో వారికి విజయాన్ని తప్పకుండా అమ్మవారు దుర్గమ్మ తల్లి ఇస్తుంది. మరి ఈ యొక్క దుర్గమ్మ తల్లి 10 రోజుల్లో 9 రోజులు చేసిన నవరాత్ర వ్రత దినాలు చేసి 10వ రోజు విజయదశమి నవరాత్ర వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఈ దశమి రోజున వ్రత సమాప్తి చేయాలి. అయితే ఈ నవరాత్రి వ్రతాలు ఏ విధంగా చేయాలి? నవరాత్రి దేవి నవరాత్రిని మనం యొక్క ధన సామాన్యాన్ని బట్టి అందరం బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు పెట్టక్కర్లేదు, మట్టి విగ్రహాలు అవసరం లేదు, ఫోటో కూడా చాలు, అవసరము సరిపోతుంది. మరి అమావాస్య రోజున ఏం చేయాలండి? వ్రతం శుద్ధ పాఠ్యం నుంచి మొదలవుతుంది కాబట్టి అమావాస్య రోజున నవరాత్రి వ్రతానికి కావలసిన దీక్ష కోసం 1 పూట భోజనం చెయ్యాలి, హవిష్యాన్నం తిని ఉండాలి. తర్వాత పాఠ్యం నుంచి నవమి వరకు ఉంటుంది కదా, 9 రోజుల్లో వీలైతే 9 రోజులు, లేకపోతే ఉండలేమంటే ఉపవాసం అంటే 3 రోజులు మాత్రం ఉపవాసం చేయాలి. మీరు పూర్తిగా ఉపవాసం చేయలేరు కాబట్టి మరి అలాగ చేయగలిగే యవనంలో ఉన్నటువంటి వాళ్ళు చేయండి, మిగతా వాళ్ళు పగలో రాత్రో 1 పూట భోజనం చేయండి.
అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున పవిత్ర జలాలతో స్నానం చేయండి. ముసలి వాళ్ళు చల్లనీళ్ళతోనే చేయాలేమో తెల్లవారుజామున అని అనుకోవద్దు, వేడి నీళ్ళతో చేయండి. తెల్లవారుజామునే చేయమన్నారు కదా అని రోగిష్టు వాళ్ళు ముసలి వాళ్ళు ఆ రోజునే చేసి బిగుసుకు పోకండి. 7 ఇంటికి 8 ఇంటికో మీ ఇష్టం, మీకు శరీరం ఎప్పుడు సహకరిస్తుందో అప్పుడు చేయండి. ఆ తర్వాత పాఠ్యం నుంచి నవమి వరకు వీలైతే నిత్యం, వీలు కాకపోతే అష్టమి నాడు మాత్రం నిష్ఠగా దేవికి పూజ చేయండి. అంటే 9 రోజులు చేయొచ్చు పూజ కలశం పెట్టి. మరి అలా చేయలేని వాళ్ళు ఒక్కరోజు అష్టమి రోజున చేయండి. అలా కూడా చేయలేని వాళ్ళు ఏం చేస్తారండి, 3 రోజులు చేయొచ్చు. సప్తమి అంటే మూలా నక్షత్రం, తర్వాత అష్టమి, నవరాత్రి, మహిషాసుని మర్దించినటువంటి నవమి, ఈ 3 రోజులు చేస్తాం. ఈ 3 రోజులు కూడా కుదరదండి అంటే అష్టమి రోజును చేసుకోండి. వీలైన వారు రోజుకు 3 పూటల, వీలు కాకపోతే రోజుకు 1 పూట అమ్మవారికి చక్కని పిండి వంటలతో నైవేద్యం పెట్టండి. ఇక్కడ ముఖ్య గమనిక, ఇక్కడ పిండి వంటలు మీరు మీ బంధువులు తినేకండి. పేదవారికి బయటకు తీసుకెళ్ళి రోడ్ల మీద ఉన్న అడుక్కునే వాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టండి. అప్పుడు మీకు అత్యధికమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ 9 రోజులు నేల మీదే పడుకోండి. ఇక ప్రతిరోజు చేయవలసిన కార్యక్రమంలో ఏం చేస్తామండి, 9 రోజులు దేవీ పూజలు, హోమాలు, కుమారీ పూజలు, బ్రాహ్మణ సంతర్పణలు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. భక్తులు తమ శక్తి కొలది ఆ పద్ధతుల్లో వీటిని నిర్వహించవచ్చు. ఇక దేవీ పూజా పద్ధతి ఎలా చేయాలండి, దేవీ భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. మరి ఒక చక్కటి ఎత్తు పల్లాలు లేనటువంటి విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకొని దాన్ని ఎర్రమట్టితోనూ గోమయంతోనూ అలికి దాని మీద రంగురంగుల అందమైన ముగ్గుల్ని వేయండి. ఆ ప్రదేశంలో మధ్యలో కదలని భద్రమైన ఎత్తైన ఒక వేదికను ఏర్పాటు చేయండి. ఆ వేదిక మీద 4 మూరల పొడవు ఉండే, అంతే వెడల్పు మూర ఎత్తు ఉన్న పీఠాన్ని ఏర్పాటు చేయండి. ఆ విశాల ప్రదేశంలో 4 మూలల 16 చేతుల పొడవు ఉన్న స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి పతాకాలను అమర్చి ఆ స్తంభాలను కొబ్బరి ఆకులు మొదలైన వాటితో అలంకరించి మామిడి తోరణాలు కట్టి రంగురంగుల రకరకాల పూలతో దగ్గరగా అల్లిన చక్కని పూలదండలను వేలాడగట్టి శోభాయమానంగా దేవి మండపాన్ని నిర్మించండి. ఇక బ్రాహ్మణ సంతర్పణం, అమావాస్య నాటి రాత్రే దేవీ తత్వ విశారదులు, ఆచార నిరతులు, వేద వేదాంగ పారంగతులు అయిన బ్రాహ్మణులను ఆహ్వానించండి. పాఠ్యం రోజున తెల్లవారుజామున నది నదం, చెరువు, దిగుడు బావి, చేదే బావి, ఇంట్లోని పవిత్రమైన జలం, వీటిలో ఏది మీకు దొరికితే దాంతో చక్కగా పవిత్రంగా విధి విధానంలో స్నానం ఆచరించండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా కాలకృత్యాలు, పవిత్ర ప్రాతః స్నానం అయిన తర్వాత బ్రాహ్మణులు ప్రభాత వేళ పూజించి వారికి తేనె, పాలు వీటితో అర్ఘ్యపాదాదులు పద్యాలు ఇచ్చి తమ తమ శక్తి కొలది వస్త్రంకారణాలు మొదలైనవి ఇవ్వండి. మీ బంధువులకు చీరలు పెట్టుకోవడం కాదు, మీ బంధువులకి బట్టలు పెట్టుకోవడం కాదు, మీ ఇంట్లో వాళ్ళకి మీరు పిండి వంటలు తినేయడం కాదు, బ్రాహ్మణులకు పెట్టండి, పేదవారికి పెట్టండి, నైవేద్యాలు పెట్టండి, బట్టలు పెట్టండి. మరి కలిగిన వాళ్ళు లోభం చేయడం తగదు. మీకు ఉన్నవాళ్ళు పెసనార్థనాలు బాగా ఎక్కువైపోయినాయి, ముఖ్యంగా చెప్తున్నాను, మీ జీతాలు మీరు అనుభవిస్తూ మీరు మాత్రం పేదవారికి, పక్కవారికి, ఎవరికి చేయని వాళ్ళకి తప్పకుండా నేచర్ గుణపాఠం చెబుతుంది. పేదవాడిని చూడకపోతే మీ యొక్క తాతలు వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కాదు, ఇప్పుడు మీరేదో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీరు మీ తాతలకి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే వచ్చారన్న విషయాన్ని మర్చిపోకుండా యూ ఆల్వేస్ అటెండ్ ద నీడ్స్ ఆఫ్ ద పూర్ అండ్ నీడీ పీపుల్. తర్వాత ఈ యొక్క బ్రాహ్మణులు సంతోషిస్తేనే ఎప్పుడు కార్యం సంపూర్ణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. 9 మంది చేత కానీ, 5 మంది చేత కానీ, 3 చేత కానీ, కనీసం 1 బ్రాహ్మణ చేత కానీ శ్రీమద్ దేవీ భాగవతం వంటి దేవీ మహాత్మ్య ప్రతిపాదికత గ్రంథాల పారాయణం చేయించండి. అంటే ఈ బ్రాహ్మణులు కూడా అలాగే తయారయ్యారు. వీళ్ళు ప్యాకేజ్ అండి, 1 బ్రాహ్మణుడు రావాలా, 3 రావాలా, 5 రావాలా, 11 రావాలా, ప్యాకేజ్ ఇన్ని వేలు అని వాళ్ళు కూడా అలా తయారయ్యారు. పేద బ్రాహ్మణులను తీసుకువెళ్ళండి, ప్రతి ఒక్కడికి వచ్చు. అందువలన ఓం శ్రీ దుర్గాయై నమః అంటే సరిపోతుంది. తర్వాత శ్రీ దేవీ భాగవతం వంటి దేవీ మహాత్మ్య ప్రతిపాదిత గ్రంథాలు పారాయణం చేయించండి. ఈ విధమైన పారాయణ శాంతుడైనటువంటి బ్రాహ్మణ్ని ఎన్నుకోవాల. ఎందుకని, మరి బ్రాహ్మణుడు మీరు చేసే పిచ్చి వేషాల వల్ల ఆయన మాట తిడతాడు. బ్రాహ్మణుడి చేత ఎప్పుడు కూడా తిట్టించుకోకూడదు మీరు,
చెప్పించుకోకూడదు. ఆయన ఆయన ఇవ్వాల్సినటువంటి పారితోషికం తక్కువ వేస్తుంటే మరి చెప్పించడు ఆయన. తర్వాత పారాయణ ముగిశాక వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా స్వస్తివాచనం జరిపించండి. పైన చెప్పిన విధంగా అమర్చబడిన పీఠం మీద తెల్లని గుడ్డపరిచి సింహాసనాన్ని స్థాపించండి. ఆ సింహాసనం మీద నాలుగు చేతులతో కానీ 18 చేతులతో కానీ కూడి శంఖ చక్ర గదా పద్మాది ఆయుధాలను ధరించి సింహం మీద కూర్చుండిన శివ మంగళమయ అమ్మవారిని సౌమ్య అయిన సర్వ లక్షణాలతో కూడిన రత్నాలంకారాలతోనూ ముత్యాల దండలతోనూ కళకళలాడుతూ అప్పారే సనాతని కళాతీత అమ్మవారిని ప్రతిష్ఠించండి ఆ దేవిని. ఇటువంటి దేవి విగ్రహం లభించలేదనుకోండి, నవార్ణ మహామంత్రంతో కూడిన యంత్రాన్ని ప్రతిష్ఠించండి. ఈ దేవి విగ్రహానికి లేదా యంత్రానికి పక్కన కలశ స్థాపన చేయండి. ఇవన్నీ మేమెక్కడ తెచ్చి పెడతాం బాబోయ్ అని అడలిపోకండి. బయట పందిర్లు వేసే వాళ్ళకి అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఇట్లా చెప్పబడి ఉందన్నమాట. మీరు మామూలుగా కలశ స్థాపన సింపుల్గా చేయొచ్చు. పరిశుద్ధమైనటువంటి కలశ స్థాపన ఎలా చేయాలి? పరిశుద్ధమైన ఒక వెండి చెంబును, దానిలో మామిడి, రావి మర్రి, మేడి, జువ్వి, చెట్ల చిగురుటాకులు పంచపల్లవాలన్నమాట. అలాగే బంగారం, రత్నాలు, తీర్థజలం వేదమంత్రాలతో ఉంచడం ద్వారా మంత్రపూతంగా సంస్కరించి మంత్రపూర్వకంగా ఈ కలశాన్ని విగ్రహానికి లేదా యంత్రానికి పక్కనే స్థాపించాలి. ఈ చిగురుటాకులను వెండి చెంబులో ఉంచి చక్కని కొబ్బరికాయని చక్కని వస్త్రంతో అలంకరించిన దాన్ని నిలపడం ద్వారా ఆ కలశానికి మరింత శోభ వస్తుంది. ఆ కలశానికి దండలు మొదలైన వాటితో మరింత శోభను కూర్చి అలంకరించండి. కలశ ఏర్పాటు అయింది లేని చూసుకొని సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు మంగళ వాయిద్యాలను శుభసాచకంగా మోగించండి. సంకల్పం చెబుతూ ఈ క్రింది శ్లోకం చెప్పుకోండి. కరిష్యామి వ్రతం మాతర్నవరాత్రమనుత్తమం. ఇకపోతే ఇలా చెప్తే చాలా ఉంటుంది మరి. అందువలన మీరు ఈ ఈ సహాయం కురుమే దేవి జగదంబ మమాఖిలం, తల్లి అన్నిటికంటే ఉత్తమమైన నవరాత్ర వ్రతాన్ని చేయబోతున్నాను, దేవి జగదాంబ నాకు అవశ్యకమైన అత్యంత సహాయాన్ని నీవు చెయ్యి అని చెప్పండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత వేద మంత్రాలతో శాస్త్రోక్త పద్ధతులతో నియమ నిష్టలతో మనం ఘనంగా దేవికి పూజ చేయండి. చందనాగర కర్పూరాలు, పరిమళ భరితాలైన మందారం, కరజం, అశోకం, సంపెంగ, గన్నేరు, ఈ పూలతో, జాజిపూలతో, కొబ్బరి, అరటి, మాదిఫలం, దబ్బపండు లాంటి పెద్ద పండు, దానిమ్మ, నారింజ, పనస మొదలైన శుభమైన పూర్ణఫలాలను అర్ఘ్యంతో దేవికి సమర్పించండి. భక్తిపూర్వకంగా అన్నదానం చేయండి. ఈరోజు ప్రతిరోజు చేయడం వీలు కాకపోతే కనీసం ఒక్క అష్టమి నాడైనా జరిపించండి. అష్టమి నాటి విశేషం ఏమిటంటే శ్రీ భద్రకాళి మహాభీకర స్వరూపంతో యోగిణీ గణ కోటులతో అష్టమి నాడే పుట్టింది, ప్రాదుర్భవించింది. అటువంటి దేవిని అష్టమి నాడు వివిధ ఉపహారాలతో, గంధ మాల్యాలను, లేపనాలతో చక్కగా పూజించండి. జగదంబను పాయసాలతో, బ్రాహ్మణుల భోజనాలతో, పళ్ళాలతో, పూలతో, ఉపహారాలతో సంతోష పెట్టండి. మరి ఈ యొక్క 9 రోజులు కూడా మనము అమ్మవారికి పూజ చేస్తాం. స్కందమాత, సిద్ధిదాత్రి, తర్వాత కాలరాత్రి, కూష్మాండ, ఇలా మనము 9 నవదుర్గల్ని మనం పూజ చేస్తాం. అందువలన మీరంతా కూడా భక్తులారా మంచిగా ఈ అమ్మవారి యొక్క పూజను చేసి తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరంతా కూడా పొంది మీరంతా కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని, అదేవిధంగా ఈ నవరాత్రుల్లో రాహువు అధిపతి, ఆ రాహువు కూడా అమ్మవారినే పూజ చేస్తాడు. మరి అటువంటి రాహువు యొక్క దుష్ఫలితాల నుంచి ఈ నవరాత్రులు చేయడం వల్ల సంపూర్ణంగా మీకు రాహుదోషం పోతుంది. ఆ రాహుగ్రహం మీకు చక్కగా శుభ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా అమ్మవారిని కూష్మాండను చేసినప్పుడు కుజగ్రహం శాంతిస్తుంది. సిద్ధిదాత్రిని చేసినప్పుడు కేతువు శాంతిస్తాడు. ఈ విధంగా ఈ స్కందమాత, మరి కాళరాత్రి, ఇవన్నీ కూడా 9 గ్రహాలకు సంబంధించింది. మీ అందరికీ తెలిసింది నవరాత్రుల పేర్లు, నవదుర్గల పేర్లు. మరి మన విజయవాడ దేవస్థానంలో చక్కగా ఈ 9 రోజులు కూడా 9 అమ్మవారుల్ని, బాలాత్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరి ఆఖరి రోజున చేస్తాం, దుర్గా, సరస్వతి అని, ఏ బాలాత్రిపుర సుందరి, అన్నపూర్ణ, ఇవన్నీ ఏవైనా కూడా పర్వాలేదండి. ఏ అమ్మవారైనా మీకు నవగ్రహ దోషాలు తప్పకుండా తొలగిపోయి సుఖశాంతులతో ఉంటాను. శుభమస్తు.